శ్రీకృష్ణ బ్రబ్రహ్మణి మహ శివుడు మృత్యుంజయుడు ఇద్దరు ఒకటేనా ఇద్దరు ఒకటే కానీ భిన్న స్వరూపాలు ఈశ్వరికి అనేక నామాలున్నాయి అనేక రూపాలున్నాయి ఈ ఈశ్వరుడు తూర్పు వైపున ఉన్న ఈశ్వరుని చేసినట్టయితే మనకు ఆరోగ్యాన్ని సంతోషాన్ని ఇస్తాడు అదే ఈశ్వరుని ఆగ్నేయం వైపు చూసినట్టు పూజ చేస్తే మనకు రేతస్సు పెంచుతాడు ఒంట్లో వేడి వస్తుంది అగ్ని అవుతాడు దక్షిణం వైపు నుండే ఈశ్వరుని చేస్తే ఆయుష్కారకులు అవుతాడు అనారోగ్యాన్ని పోగొడతాడు కనుక ఈశ్వరుడికి ఎనిమిది దిక్కులు ఉన్నాయి ఎనిమిది పేర్లు ఉన్నాయి అందులో ఈశ్వర ఈశ్వర సంకల్పంలో సదాశివ ఈశ్వర మహేశ్వర పంచాలిషయం సదాశివుడు ఈశ్వరుడు మహేశ్వరుడు ఇంక చెప్తూ వస్తుంటాం మృత్యుంజయుడు ఈశ్వరుడు లయకారకుడు ఆ ఈశ్వరుడికి మనము నీళ్లు పోస్తే మోక్షం ఇస్తాడు కేవలం లింగాన్ని పూజ చేస్తే మోక్షం ఇస్తాడు పానవట్టంతో ఈశ్వరుని పూజ చేస్తే ఐశ్వర్యం ఇస్తాడు కనుక ఏ రూపంలో లింగ రూపంలో ఈశ్వరుని పూజ చేస్తే ఆయుష్కారుడు అవుతాడు కాబట్టి మృత్యుని చేయుడు అని చెప్పబడుతోంది మృత్యుని జయించాలి అనుకున్నట్టయితే సాలగ్రామ రూపంలో ఉన్న ఈశ్వరుని అభిషేకం చేసుకోవాలి ఒకటే ఇలా అవుతాడు అంటే ఏ రూపము లేనటువంటి వాడు కనుక ఈ యొక్క ప్రాణం ఏదైతే ఉంటుందో ప్రాణానికి ఏ రూపము లేదు అగ్ని రూపంలో ఉంటుంది జ్యోతి రూపంలో ఉంటుంది జ్యోతిష్యాభ ప్రతిష్ఠిత కాబట్టి జ్యోతి రూపంలో ఉండే లింగాన్ని ఆరాధన చేసింటే మృత్యుంజయుడు అవుతాడు మార్కండేయుడు ఈశ్వరుని పూజ చేశాడు మృత్యుని జయించాడు కనుక అతని మృత్యుంజయుడు నామకరణం ఏర్పడింది ఈశ్వరుడికి ఇంకో పేరు వచ్చేసింది మార్కండేయుడు సప్త చిరంజీవులలో ఎనిమిదవ వాడు అశ్వత్థ మొదల వ్యాస హనుమానశ్చ విభీష్ణ కృపఃపరశురామశ్చ సప్త చిరంజీవిన ఈ ఏడుగుల చిరంజీవులు పూర్తి చేసిన ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితమంతా కూడా మార్కండేయుడు ఇస్తున్నాడు మార్కండేయుడు వలన ఈశ్వరునికి మృత్యుంజయుడు పేరు పడింది మృత్యుని జయించిన వాడైనాడు కాబట్టి యముడి కాలపాసం ఈశ్వరుడు యొక్క ఆయుధం ఈశ్వరుని పూజ చేయడం ద్వారా మనము యమస్థానాన్ని కూడా దాటుకోవచ్చు భయం నుంచి పోగొట్టుకోవచ్చు కనుక మృత్యుంజయుడు అంటారు మృత్యుంజయ మంత్రం త్రియంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం అందరికీ తెలిసిన మాత్రమే త్రియంబక అంబకము అంబరీషుడు ఆ యొక్క ఆకాశము త్రియంబకం నిజామహే ఆకాశమే ఉత్పత్తిగా అయినవాడు కనుక త్రియంబక మంత్రాన్ని చదివి ఈశ్వరుడి అభిషేకం చేసినట్టయితే అనారోగ్యం నుంచి బయటపడతాము అనారోగ్యాన్ని జయించిన వాళ్ళం అవుతాము స్వస్తి